హాయ్ అండి, అందరూ ఎలా బాగున్నారా? నేను చాలా బాగున్నాను. టుడే రెసిపీ వేడివేడిగా వడలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగానే 2 గంటల ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు, అలానే కొద్దిగా కరివేపాకు, తగినంత సాల్ట్. మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పచ్చపచ్చగా పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం దీన్ని బాగా మెత్తగా ఆడేయకూడదు. మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలానే కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు ఇది. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాం కదా, అలానే తగినంత సాల్ట్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చూసారు కదండి, బాగా కలిపి పెట్టుకోవాలి. అలానే నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కూడా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వడలు అనేది ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వేడివేడిగా ఇలా వడలు వేసుకుని తింటే చూస్తున్నారు కదండి. ఇప్పుడు వేగిపోయాక ఒక పక్క ఒకవైపుకు అనేది మనం తిరగేసుకోవాలి. బాగా వేగిపోయినాయన్నమాట. మొత్తం వీడియో అంతా కూడా నేను చూపించట్లేదు, కొద్దిగా ఎడిట్ చేసేస్తున్నానండి, లెంత్ అనేది ఎక్కువైపోతుందని. ఇలా అన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ ఆనియన్స్తో ఈ వేడివేడి వడలు అనేది ఎంజాయ్ చేయడమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, comment, please subscribe my channel.